వెండితో చేసిన నగలు కానీ సామాగ్రి కానీ పూజా సామాగ్రి కానీ దేవతామూర్తులు కానీ ఏవైనా కానీ గాలి తగులుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి నల్లగా మారిపోతాయి, మనందరికీ తెలిసిందే కదా. ఈ సిల్వర్ సల్ఫైడ్, వెండి మీద కోటింగ్లో ఏర్పడే ఈ సిల్వర్ సల్ఫైడ్ని చిటికలో పొగట్టాలి అంటే నీటిని బాగా మరిగించి పెట్టుకుని ఇది బాగా బబుల్స్ రావాలి, బుడగలు బుడగలు వచ్చేలాగా మరిగించుకోవాలి. వేరే ఒక గిన్నె ఏదైనా తీసుకుని ఒక గాజు కానీ పింగాణి కానీ స్టీల్ కానీ ఏదైనా సరే దేనితో తయారు చేసిన గిన్నె అయినా ఒకటి తీసుకుని దానిలో అల్యూమినియం షీట్ని గిన్నె అంతా పరుచుకోవాలి. అల్యూమినియం షీట్ గిన్నెలో పరిచిన తర్వాత దీని మీద శుభ్రం చేయాలనుకున్న వెండి వస్తువుని పెట్టుకోవాలి. ఈ వెండి వస్తువు అల్యూమినియం షీట్కి తగులుతూ ఉండాలి, అప్పుడే చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది, రసాయనిక చర్య సరిగా జరిగి. ఈ పద్ధతిలో శుభ్రం చేయాలి అనుకుంటే వెండి వస్తువులు, ఇవి పూర్తిగా వెండి వస్తువులు అయి ఉండాలి. దీని మీద రంగులు కానీ లేదా ఇతర నగిషీలు కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ ఊడి వచ్చేస్తాయి. ఉత్త వెండి వస్తువులు అయితేనే బాగా పనికొస్తాయి. దీంట్లో బాగా మరుగుతున్న ఈ వేడి నీటిని తీసుకొచ్చి పూర్తిగా వెండి వస్తువు మునిగేలా ఈ వేడి నీరు పోసుకోవాలి. ఈ నీరు పోసుకున్న తర్వాత బేకింగ్ సోడా 1 లేదా 2 స్పూన్ల బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేస్తూనే బేకింగ్ సోడా అల్యూమినియంతో కలిసి రసాయనిక చర్య జరిగి వెండి మీద ఉన్న ఆ టార్నిష్, బ్లాక్ కోటింగ్, ఆ సల్ఫర్ని అంతా లాగేస్తుంది. క్షణాలలో శుభ్రపడిపోతాయి వెండి వస్తువులు, మీరే చూడొచ్చు. కాకపోతే దేవతామూర్తులని ఆ విగ్రహాలని నాకు ఇంత వేడి నీటిలో వేయడం ఇష్టం ఉండదు, అందుకని గోరువెచ్చటి నీటిలో ఇదే పద్ధతిలో చేస్తాను. దానికి ఎక్కువ సమయం పడుతుంది. మరిగే నీరు బదులు గోరువెచ్చటి నీరు వేసి దేవతామూర్తుల విగ్రహాలను వేసి కొంచెం ఎక్కువసేపు వదిలేస్తే నెమ్మదిగా అవి కూడా శుభ్రంగానే అయిపోతాయి. బాగా టార్నిష్ ఎక్కువ ఉన్న వెండి వస్తువుల్ని ఇలా శుభ్రం చేసుకోవచ్చు. కొద్దిగా రోజు మనం వాడుకునే పాత్రలని అయితే కొద్దిగా గోరువెచ్చటి వాటర్లో డిష్ సోప్తో కడిగేస్తే బాగానే తెల్లగా వచ్చేస్తాయి. ఇలా ఒకసారి శుభ్రం చేసిన తర్వాత చల్లటి నీటిలో ఒకసారి శుభ్రంగా కడిగి ఇంకా ఏమైనా సోడా అది అతుక్కుంటుంటే ఈ వెండి వస్తువు మీద దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి మెత్తటి టవల్తో తుడి చేసుకుంటే చక్కగా మిలమిలా మెరుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Have a great day. Bye-bye.